స్వామి, ఒక నువ్వు నన్ను అనుగ్రహం చేయకూడదా? నువ్వు అర్చామూర్తిగా కూడా వస్తావు కదా, కాబట్టి నా కోసం ఒక చిన్న విగ్రహ రూపంలో నాకు అనుగ్రహం చేయకూడదా అని అడిగినప్పుడు, స్వామి చాలా కరుణామూర్తి కాబట్టి ఆయనే శ్రీ రంగనాథుడిలా విమానంతో పాటు, విమానం అంటే రంగనాథుడు ఉంటాడు కదా, రంగనాథుడితో పాటు ఆ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం ఉంది కదా, మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ గర్భ సన్నిధి, దాన్ని విమానం అంటారు. దాంతో పాటు దేవతలందరూ చూస్తూ ఉండగా క్షీరసాగరం నుంచి ఆ విమానం ఇలా ఉద్భవమైంది. జాజ్వల్యమానం బహుసుందరాంగం క్షీరాబ్ది మధ్యే స్వయమేవ జాతం అని అంటున్నారు శ్రీరంగ మహాత్మ్యంలో. శ్రీరంగక్షేత్ర మహాత్మ్యం అనేది బ్రహ్మాండ పురాణంలో ఉంది, శ్రీరంగ మహాత్మ్యం అనే ఒక కావ్యం కూడా ఉంది. కాబట్టి మొత్తం ఆ బంగారు విమానంతో స్వామి ఇలా కోయిలాళ్ళవారు అంటారు స్వామి, ఆ బంగారు విమానంతో జాజ్వల్యమానం బహుసుందరాంగం క్షీరాబ్ది మధ్యే స్వయమేవ జాతం, తానే ఉద్భవం అవుతున్నారు ఇలా పడుకున్న రూపంలో, విమానంతో పాటు ఉద్భవం అవుతున్నారు. దాన్ని వీళ్ళందరూ చూసి, బ్రహ్మ చూసి ఆనంద బాష్పాలు కురిపిస్తుంటే చూస్తే ఎలా ఉంది అది, ప్రణవాకారం ప్రణవార్త ప్రకాశక అని అంటారు రంగనాథుడిని. ఆ విమానం ఎలా ఉంది, ప్రణవం అనే మంత్రం రూపంలో ఉంది. దాని తర్వాత గరుత్మంతుడు ఉన్నాడు, 24 స్తంభాలు ఉన్నాయి ఆ విమానానికి. 24 అంటే గాయత్రి మంత్రాక్షరంలాగా 24 స్తంభాలు ఉన్నాయి. దాని తర్వాత ముఖ్యమైన 2 స్తంభాలు ఉన్నాయి, శరణాగతి మంత్ర ద్వయ మంత్రానికి ప్రతీకారంగా 2 మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ పురాణంలో ఉన్న విషయాలే. దాని లోపల ఇటుపక్క జయ విజయుడు, అటుపక్క విశ్వక్సేనుడు, అటుపక్క యజ్ఞవరాహస్వామి వీళ్ళందరూ ఉండగా లోపల ఆ ప్రణవాకార విమానం లోపల స్వామి శయనిస్తూ ఉన్నాడు. అలా ఉద్భవం అయ్యాడు క్షీరసాగరంలో. అలా ఉద్భవం అయ్యి ఆ క్షీరసాగరంలో విమానంతో పాటు, మనం పుట్టినప్పుడు ఇల్లుతో పాటు పుట్టడం కదా, కానీ స్వామి రంగనాథుడు ఉద్భవం అయినప్పుడే తన ఇల్లుతో పాటే ఉద్భవం అయ్యాడు, ఆ ప్రణవాకార విమానంతో పాటే ఉద్భవం అయ్యాడు. ఆ ఇల్లుతో పాటు అలానే తీసుకొని వచ్చి బ్రహ్మ తన ఇంట్లో పెట్టుకున్నాడు, డైలీ బ్రహ్మలోకంలో పూజ చేసుకుంటూ వచ్చాడు అని ఉంది బ్రహ్మాండ పురాణంలో. అయితే హరివంశ పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది. అయితే ఆయన డైలీ పూజ చేసుకుంటూ వచ్చాడు. ఆయన పూజ చేయడం సరస్వతి అమ్మవారు కూర్చొని అన్నీ ఆయనకి పక్క నుండి ఆయనకి ప్రసాద నివేదనం చేయడానికి, అన్నీ వంట ప్రసాద నివేదనం చేయడం, ఈయన పూజ చేయడం, ఆవిడ ప్రసాదాలు తీసుకురావడం, అలా చాలా ఆశ్చర్యంగా ఒక కల్పం పాటు పూజ చేశారు అని ఉంది. కాబట్టి రంగనాథ స్వామి అంటే ఇక్కడే ఏదో గుడి కట్టారు అనుకోవద్దు మీరు, బ్రహ్మలోకంలో ఉన్నవాడే. కానీ ఆయన ఇక్కడ ఎలా వచ్చాడు అనేదే మనం చూద్దాం. బ్రహ్మలోకంలో క్షీరసాగరంలో తానే ఉద్భవమైన స్వామి ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు, ఒక కల్పం పాటు ఉన్నాడు. దాని తర్వాత ఏమైందంటే సూర్యవంశం మొదలైంది. బ్రహ్మ నుంచి సూర్యుడు, సూర్యుడి నుంచి వివస్వాన్ వైవస్వతమను, వైవస్వతమను నుంచి ఇక్ష్వాకు. ఇది ఈ పరంపర గురించి కృష్ణుడే చెప్తున్నాడు గీతలో. వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకురబ్రవీత్ అని ఒక చోట అంటాడు కృష్ణుడు ఈ పరంపర గురించి. అలానే వస్తుంది ఇక్ష్వాకు వంశం, అదే రఘువంశం రాముడి వంశం. అయితే ఈ ఇక్ష్వాకు అనే మహారాజు చాలా గొప్ప మహారాజు. అయితే పరంపరగా బ్రహ్మ ఆరాధించిన ఆ ప్రణవాకార విమానంలో ఉన్న రంగనాథ స్వామిని ఆయన పరంపరగా మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి ప్రసాదిస్తే ఇప్పుడు అయోధ్యలో వచ్చేశాడు. ఇక్ష్వాకు తీసుకొచ్చాడు బ్రహ్మలోకం నుంచి, అయోధ్యలో వచ్చాడు స్వామి. అయోధ్యలో ఉన్నాడు రంగనాథ స్వామి ఇక్ష్వాకు తర్వాత. ఎందో మహారాజులు, కట్వాంగుడు, మాంధాత, దశరథుడు, అజుడు, భగీరథుడు, దిలీపుడు అందరూ పూజ చేసిన వాళ్ళే
రంగనాథస్వామికి, ఎందుకంటే వాళ్ళ కులదైవమైన సూర్యవంశస్థుల కులదైవమైన బ్రహ్మలోకం నుంచి, బ్రహ్మ నుంచే మొదలైంది కాబట్టి సూర్యవంశం, బ్రహ్మ నుంచి సూర్యుడికి, సూర్యుడి నుంచి మనువుకి, మను నుంచి ఇక్ష్వాకుకి అలా పరంపరగా వచ్చింది, అయోధ్యలో ఉంది. ఎందుకు అయోధ్యకు వచ్చాడు అంటే, అయోధ్య అంటే సాధారణమైన క్షేత్రం కాదు. అయోధ్య అనేది ఎలా అంటే, ఇప్పుడు ఒక టైర్ పంచర్ అయింది అనుకోండి, టైర్ మీద ప్యాచ్ వేస్తారు కదా, అలా అన్నమాట. భూమి మీద ఒక ప్యాచ్ అయోధ్య. అయోధ్య భూమి కాదు, భూమి మీద ఒక ప్యాచ్ లాగా అయోధ్య. ఇప్పుడు ఆ ప్యాచ్ భూమితో కలిసిపోయింది కాబట్టి మనకి భూమిలా అనిపిస్తుంది. దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ మనకి రుద్రయామల తంత్రం అనే ఒక గ్రంథంలో శివుడే పార్వతీకి ఉపదేశం చేస్తున్నాడు ఈ రహస్యాన్ని, అది మనం తెలుసుకోవచ్చు. ఏమంటున్నారంటే, యాయోధ్య వసుధా తలేతు మనునా వైకుంఠ తోయాన్విత యా చిత్యా నిజ సృష్టి పాలనపరం వైకుంఠనాథం ప్రభుం యా చక్ర భువి రాజ పరిరాజతే భువి సదా అని అంటున్నాడు. మనువు పూజ చేసి వైకుంఠానికి వెళ్తే, అయ్యా నేను ఇక్కడ ఈ భూమిలో నేను రాజ్యం చేయలేను, భూమి మొత్తం మాయగా ఉంది, నేను నీ దగ్గరే వచ్చేస్తాను అంటే, స్వామి లేదురా నువ్వు రాజ్యం చేయాలి, నువ్వు వెళితేనే కదా ధర్మం ప్రతిష్ట అవుతుంది అని మనువుకి చెబితే, సరే నేనక్కడ భూమిలో నేను రాజ్యం వెళ్ళాలంటే నీ లోకంలానే ఒక లోకం ఉంటే తప్ప నేను అక్కడ సురక్షితంగా ఉండలేను, ఎందుకంటే నేను మాయలో పడి నీ భక్తుణ్ణి అనే జ్ఞానాన్ని నేను మర్చిపోయానంటే దానికంటే దౌర్భాగ్యం ఏముంటుంది స్వామి అని అడిగినప్పుడు స్వామి ఏమన్నాడు, వైకుంఠంలో ఒక క్యాపిటల్, ఒక ప్లేస్ ఉంది, క్యాపిటల్ సిటీ లాగా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అనుకోండి, దాన్ని పీకి విశ్వకర్మ ద్వారా తీసి విశ్వకర్మే వచ్చి అయోధ్య అనే ప్లేస్, ఇప్పుడు మనం ఏదైతే అయోధ్య అంటున్నామో వైకుంఠం యొక్క హృదయస్థానం, అది ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ప్లేస్, దాన్ని తీసుకొచ్చి విశ్వకర్మ సుదర్శన చక్రం మీద ఆ ప్లేస్ని పెట్టాడు అని ఉంది. కాబట్టి భూమి మీద ఇంకో ప్లేస్ తీసుకొచ్చి పెట్టారు, ఒక ప్యాచ్ లాగా పెట్టారు, టైర్కి ప్యాచ్ చేసినట్టే వేశారు అని ఉంది. కాబట్టి ఇప్పుడు అది భూమితో కలిసిపోయింది, కాబట్టి అన్ని ప్లేస్లానే అయోధ్య అనుకోవద్దు. అయోధ్య అనేది శ్రీవైకుంఠం నుంచి వచ్చిన ఒక ప్లేస్. దీని గురించి అథర్వణ వేదంలో కూడా ఉంది, అష్టచక్ర నవద్వార దేవానాంపూర్ అయోధ్య అని ఉంది. దేవానాంపూ అయోధ్య అంటే ఏంటి, అయోధ్య అంటే దేవతలు ఉండే చోట. అష్టచక్ర సుదర్శన చక్రం మీద ఉంది అని చెప్పాను కదా, అలా చక్రం మీద ఉన్నటి ప్లేస్, ఉన్నటువంటి ప్లేస్ అని వేదంలో ఎప్పుడో ఉంది రహస్యంగా, అది అలా ఉందన్నమాట. కాబట్టి ఆ అయోధ్య అనేది వైకుంఠంలో ఉన్న ప్లేసే, అందుకే అక్కడ వచ్చాడు స్వామి. ఇప్పుడు బ్రహ్మలోకం నుంచి అయోధ్యలో వచ్చేసాడు ఎవరు, రంగనాథ స్వామి. దాని తర్వాత దశరథుడు, వాళ్ళ నాన్న అజుడు, అందరూ ఆరాధన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు కూడా అంటే చూడండి, మీరు శ్రీవైకుంఠంలో లేని భోగాలా అవన్నీ వదిలేసి ఇక్కడ ఎందుకు రావాలి అంటే, ఆయనకి భక్తులు ఎక్కడ ఉండారో అక్కడే రావాలి. ఉదాహరణకి మీ ఊర్లో మీకు పెద్ద బంగ్లా ఉంది, అన్నీ ఉంది, కానీ మీ అమ్మా నాన్న అక్కడ ఉన్నారు, మీరేమో ఫారిన్లో చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి సుఖంగా ఉండదు. అయ్యో మన పిల్లోడితో ఉంటే బాగుంటుంది, ఎలా తింటున్నాడో ఏం చేస్తున్నాడో, కృపేకృత జగద్దితే కృపణ జంతు చింతామణే, చింత ఎప్పుడు ఏంటంటే అయ్యో వీడిని కాపాడాలి, వీడేమో కర్మవశాత్తు పుణ్యపాపవశాత్తు అజ్ఞానవశాత్తు నా నుంచి దూరం అయిపోయాడు, కానీ వీడికి అసలైన జ్ఞానం ఇవ్వాలి కదా, ముక్తి అంటే శ్రీమన్నారాయణతో చేరి ఉండడమే అనే జ్ఞానం వీడికి ఇవ్వాలి కదా, కాబట్టి వీడు నా దగ్గర రాకపోతే ఏంటి, నేను వీడి దగ్గరికి వెళ్ళాలి కదా అని స్వామి వస్తున్నాడు. అందుకే సౌశ్రేయాన్ బహుతి జాయ మానః. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.